హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మన ఛానల్లో ఎంతో టేస్టీ టేస్టీ మల్టీగ్రెయిన్ వడ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికోసం శనగపప్పు ఒక కప్పు, పొట్టు పెసరపప్పు, అలసందలు, పొట్టు మినపప్పు ఒక కప్పు తీసుకుంటున్నానండి. ఇవి 4 గంటల పాటు నానబెట్టుకోండి. నానబెట్టుకుని నేను ఆల్రెడీ శుభ్రం చేసి పెట్టుకున్నానండి. దీన్ని ఒక జార్లోకి తీసుకుని ఇందులో స్వీట్ కార్న్ కూడా వేసుకుంటున్నానండి. స్వీట్ కార్న్ వేసుకున్న తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకున్న అల్లం, 2-3 పచ్చిమిరపకాయలు వేసుకుని ఉప్పు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు, కొంచెం జీలకర్ర వేసుకుని కట్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా వేసుకోండి. వేసుకుని ఇలా చేతితో బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని ఒక ప్యాన్లోకి వేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని ఇలా వడల షేప్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇలా అన్నిటినీ బాగా వేగనివ్వాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నానండి. ఇలాగే మిగతా పిండిని కూడా వేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయిన వడల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నానండి. ఈ వడలు ఎక్కువ ఆయిల్ని కూడా పీల్చవండి. అంతేనండి, మన టేస్టీ టేస్టీ మల్టీగ్రెయిన్ వడ రెడీ అయిపోయింది. ఈ వడల టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మనం ఇక్కడ అన్ని పప్పులు కలిపి వడలు వేసుకున్నాం కాబట్టి ఎంతో హెల్దీ కూడా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.